ఆయన చూసి ఆయనకు కోపం వచ్చి ఉండొచ్చు, ఆయన లోతుల్లోకి వెళ్ళి ఉండొచ్చు, రకరకాల పేర్లు పెట్టుండొచ్చు, ఆ పేర్లతో పాటు నేను సినిమాలు తీస్తానని ఉండొచ్చు. దానికి రియాక్ట్ అవ్వాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే శ్యాంబాబు క్యారెక్టర్ వాసి చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ మధ్య, దానివల్ల పాపులర్ అయిపోతున్నాడు. మొన్నటి దాకా మా పార్టీలో ఉండిపోయాడు. ఆయన చేసిన కనకార్యం ఏంది? టీటీడీలో ఉండి, ఎస్విబిసిలో ఉండి ఆయన చేసిన కార్యక్రమం ఏంది? వెనక నుంచి వచ్చి పట్టుకుంటా, ముందు నుంచి వాటేసుకుంటా అంటే ఉంచుతారా? ఏంది? పదవుల నుంచి పీకేశారు. ఆ పీకేసిన తర్వాత కడుపు మంటతో ఏం చేశారు? ఎదురు పార్టీలోకి పోయి ఈరోజు బ్రో సినిమాలో ప్యారడీ చేశారు. ఆయన పవిత్రమా? ఆయన మొత్తం అపవిత్రంగా ఉన్నాడని తీశారు ఎస్విబిసిలు ఇలాంటి వాళ్ళు ఉండకూడదని. కాబట్టి చెప్పేందుకే నీతులు. ఆయన మన తరపున మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మూతి మా మూతి ఒకటే అనుకుంటే ఎలా కుదురుద్ది? ఆయన చేసిన ఘనకార్యం ఏంటి? అంబటి గారి గురించి రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆ పనికి మాలనాడు చేసిన పని ఏంటి? కాబట్టి ఖచ్చితంగా కూడా నిలదీసే ముందు పాయింట్ టు పాయింట్ నిలదీయండి. ప్రజలకు పనికొచ్చే పాయింట్లు నిలదీసే అంశాలు ఏమైనా వెల్కమ్, వీఆర్ రెడీ టు డిబేట్. అంతేకాదు, వాటి మీద మీరు పోరాటం చేయండి, మమ్మల్ని కూడా నిలదీయండి. ఎవరికి కావాలి సార్? మాకు అవసరం లేదు. కానీ ఆయన నొప్పించారు, ఆయన కోపం వచ్చింది, ఆయన వివరాల్లోకి వెళ్ళారు, కొన్ని ఆధారాలు దొరికాయి, ఆ ఆధారాలని ఈడీ దగ్గర తీసుకుపోదాం. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, బ్రో సినిమా ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎందుకు వెళ్ళి చూస్తా? పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం లేదు, సినిమాలు చూస్తాం, చిరంజీవి గారి సినిమా చూస్తాం, అందరు సినిమాలు చూస్తాం. మాకు నెల్లూరు వాళ్ళకి సినిమా అంటే చాలా ఇష్టం, కాబట్టి సినిమాలు చూడడం ఖచ్చితంగా ఉంటది. మీరే కదా సార్, నిర్మాతలు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు, అది కూడా కాదు, ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఓ సినిమా అభిమానిగా ప్రతి ఒక్కరు సినిమా చూస్తాం, బాగుంటే బాగుందని. మొన్న ఈ మధ్య సామాజిక వర్గం ఉన్న సినిమా వచ్చింది మౌత్ టాక్తో, అది బ్రహ్మాండంగా రన్ అయిపోతుంది. అదే బేబీ సినిమా వచ్చింది, బ్రహ్మాండంగా రన్ అయిపోతుంది. వాటిలో ఎవరిలో సూపర్ స్టార్లు లేరు సార్, చిన్న చిన్న యాక్టర్లు నటించే సినిమాలు వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. సినిమాల మీద పక్కా అభిమానం ఉండేవాడు, బాగున్న సినిమా ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. సినిమా రంగాన్ని ఎంకరేజ్ చేయాలనే సార్, 177 రూపాయలకి లగ్జరీ సీట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది సార్. ఒక్క నిమిషం, ఎందుకుందంటే సామాన్యుడు ఇందాక బొల్సెట్ గారు అన్నారు పాప్కార్న్ అంత ఉంది. ఎస్, కంప్లైంట్ చేయండి, మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టండి రేపు, లేదంటే ఒక విజ్ఞాపన పత్రం సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి దగ్గర రాండి, కూర్చుందాం అందరం, మేము కూడా సానుకూలంగా తీసుకుంటాం, ఒకే ఒక ఒపీనియన్ మీద పోదాం. మాకు కూడా అబ్జెక్షన్ ఉంది, నేను సినిమాకి పోయేటప్పుడు కూడా పాప్కార్న్ 300 ఉంది, 400 ఉందని నాకు కూడా కోపం ఉంది. నేను చెప్తున్నా, మేము వీ సపోర్ట్ దాట్. అంతేకాదు, సినిమా టికెట్లు తగ్గించబట్టే ఆంధ్రప్రదేశ్లో 2 వారాలు 3 వారాలు ఆడే సినిమా తెలంగాణలో వారం కూడా ఆడడంలా, ఎందుకంటే 365 రూపాయలు అమ్ముతున్నారు ఆ టికెట్ ని, 400 అమ్ముతున్నారు, పెద్ద హీరో సినిమాలు 500 అమ్ముతున్నారు. కాబట్టి ఇక్కడ 1 వీక్ కే సినిమా లేసిపోతుంది, అక్కడ 2 వారాలు 3 వారాలు ఆడుతుందంటే ఓటీటీ రోజుల్లో కూడా సినిమా టికెట్ కి సార్ ప్రతిరోజు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. అక్కడ ఇక్కడ ఫస్ట్ 3 డేస్ కూడా హౌస్ఫుల్ కావట్లేదు పెద్ద పెద్ద హీరోల సినిమాలు, కంటెంట్ కొద్దిగా అటు ఇటుగా ఉంటే. కాబట్టి ఖచ్చితంగా సామాన్యుడికి సినిమాను అందుబాటులోకి తెచ్చాం. మేము 8,000 థియేటర్లు కాదు, దేశంలో చైనాతో పోల్చాం, 80,000 థియేటర్లు ఉన్నాయి అక్కడని మా విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా మంచిని మంచనే చెప్తాం సార్, పాప్కార్న్ 300 అమ్మాలని మాకుంటుందా సార్? కీర్తన గారు,